మాధ్యమాలు నిర్వహించినటువంటి వాళ్ళను కాపాడుకోవాలి తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షలు అవసరాలను ఈ బిజెపి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పి గత అనేక సంవత్సరాలుగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీతో పాటుగా అన్ని రాజకీయ వామపక్ష పార్టీలు కూడా అనేక ఉద్యమాలు ఈ దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సంగతి మనం తెలుసు. మొదట ఈ దేశ లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థగా వెలిసిందినటువంటి భారతదేశంలో కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా ఈ దేశంలో హిందుత్వ ధోరణులు జొప్పించి ఈ దేశంలో అధికారం కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈనాడు మరి భారతదేశాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి ప్రతినిధి అయినటువంటి దేశానికే అందరికీ మరి ఎంతో పెద్ద నాయకుడు అయినటువంటి ఈనాడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారిని మరి వారి మీద చట్టపరమైనటువంటి చర్య తీసుకోవాలని వారిని అరెస్ట్ చేయాలని 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించాలని చెప్పి చేస్తున్నటువంటి వస్తున్నటువంటి ప్రచారాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవంగా ఇది అప్రజాస్వామికం. మన ముందు మన కుటుంబాల్లో కానీ మన పిల్లల విద్యా వ్యవస్థపై కానీ పారిశ్రామిక వ్యవస్థపై కానీ అదేవిధంగా గవర్నమెంట్ వ్యవస్థపై కానీ ప్రత్యక్షంగా పరిపాలించేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమం మీ అందరూ వచ్చి ఇటువంటి దీక్షా శిబిరాన్ని ప్రారంభించి వివిధ రకాలుగా వివిధ యొక్క మండలాల్లో ఇదే విధంగా దేశవ్యాప్తంగా నిర్వహించి ఈ యొక్క బీజేపీ నిరంకుశ పాలనకి ముందు వచ్చే రోజుల్లో ఓడించాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను కాంగ్రెస్.